వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్లో అంటే తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ ప్రమాణ స్వీకారం తర్వాత అయితే కనుక క్యాబినెట్ మీటింగ్ అయితే నిర్వహించడం జరిగింది సో ఈరోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్లో రేవంత్ రెడ్డి ఒక విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్తున్నారు దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ అలాగే వీడియో ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాలు చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డి అయితే కనుక ఈరోజు క్యాబినెట్ సమావేశం అయితే నిర్వహించారు అందులో ఒక అధికారిపై అయితే కనుక ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్తున్నారు ఏమిటి అని విషయం చూస్తే విద్యుత్ శాఖపై చర్చ అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇవాళ కేబినెట్ మీటింగ్లో విద్యుత్ శాఖపై చర్చ వాడివేడిగా సాగినట్లు తెలుస్తోంది ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యుత్ శాఖలో ప్రస్తుత పరిస్థితులను దాచిపెట్టడంపై మండిపడ్డారని సమాచారం కరెంటు సంక్షోభం తెచ్చేలాగా కుట్ర జరిగిందని ఆమె అభిప్రాయపడ్డారట జన్కో కో సీఎండి ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించవద్దని రేపటి మీటింగ్ ఆయన్ని రప్పించాలని కూడా ఆదేశించినట్లుగా తెలుస్తుంది సో ఇది పరిస్థితి ప్రస్తుతం కరెంటు పరిస్థితుల్ని సంక్షోభం తెచ్చేలాగుంది అవన్నీ కూడా దాచిపెట్టారని చెప్పేసి ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీపై అత్యవంత్ రెడ్డి అయితే కనుక ఆగ్రహం వ్యక్తం చేస్తారని చెప్తున్నారు